మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి స్పెషల్గా చెప్పాలి. నిజంగా తను ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన తర్వాత చాలా మీమ్స్ కూడా ఒక ఇష్యూలో గేమ్ చేంజర్ అని కూడా వచ్చింది. తర్వాత మగజాతి ఆణిముత్యం అని కూడా చాలా హైలైట్ చేశారు. నెక్స్ట్ కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ కట్ చేస్తే ఎలిమినేట్ అయ్యి మన ముందుకు వచ్చేసారు. శేఖర్ బాషా ఈ పేరు ఈ మధ్యన బాగా వినిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా మీమ్స్లో కూడా కనిపిస్తూ చాలా చాలా ఫేమస్ అయిపోయారు. హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉన్నారు మీ బాబు? అది తర్వాత ఎలిమినేట్ అయ్యారు, తర్వాత ఎలివేట్ అయ్యారు. ఫాదర్ అయ్యాం. ఓకే, తెలుగులో ఫాదర్ అయ్యాం, ఇంగ్లీష్లో ఐఎమ్ ఫాదర్. ఓకే, ఏంటి కానీ మీరు బయటికి రావడానికి చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు, మీ జోక్స్ అన్నీ కూడా అంటే కొన్ని కొన్ని జోక్స్ కొంచెం టైం తీసుకున్నా అర్థం అవుతుంటాయి అసలు, బట్ ఈ జోక్స్ వల్ల ఎంటర్టైన్ చేస్తున్నారు. నా బిఫోర్ సీజన్తో కంపేర్ చేస్తే బోలే షావలి ఉండేవారు కదా, సో ఆయనతో కంపేర్ చేస్తూ ఆయనలాగా ఈయన కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. బట్ ఏంటి సడన్గా కట్ చేస్తే వెంటనే బయటకు వచ్చారు మీ బేబక్క మీరు వెంటనే ఒకళ్ళు వెనక వెనకలు ఇద్దరం బడ్డీస్కి వెళ్ళాం, కొంచెం డిస్టెన్స్లో 1 వీక్ డిస్టెన్స్లో వచ్చేసాం. నాకు కొంచెం ఫుడ్ ప్రాబ్లం అండి, ఫుడ్ ప్రాబ్లం. ఐఎమ్ ద ఓన్లీ వెజిటేరియన్ అక్కడ. అండ్ వాళ్ళు 2nd వీక్ ప్రోటీన్ పౌడర్లు కూడా తీసేసుకున్నారు. అండ్ నాకు ఇంకా వేరే సోర్స్ ఏం లేకుండా మెల్లగా డౌన్ అయిపోతుంది బ్యాటరీ. దానికి తోడు సరే ఇంకా ఫ్యూచర్లో ఇలాగే ఉంటే మన పెర్ఫార్మెన్స్ పోద్ది, జనాలు తిట్టుకుంటారు, ఏదో మంచిగా బతికి మంచిగా పోవడం బెటర్ కదా. అండ్ బిగ్ బాస్ కూడా అవకాశాలు పెద్ద ఎక్కువ కల్పించట్లేదు, అంటే టాస్క్లో పెర్ఫామ్ చేయడానికి అన్నిటికీ కూడాను మన పేరు రావట్లేదు. మేబీ ఆయనకి మన ఆట తీరు నచ్చలేదేమో అని చెప్పి మంచి టైం బాగానే ఉంది. మనకి ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు బంధువులు ఇంటికి వెళ్తాం, వాళ్ళకి ఇష్టం లేదని తెలిస్తే అక్కడ కొంతమంది టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్ చేసి తిట్టించుకోవడం కన్నా వచ్చేసి మంచిగా అనిపించుకోవడం బెటర్ అని వచ్చేసి. అంటే మీకు మీరుగా వచ్చారా లేదంటే ఫేక్ ఎలిమినేషన్ జరిగిందా, ఏం జరిగింది? ఎలిమినేషన్ ఇప్పుడు మీరు గమనిస్తే బిగ్ బాస్ చేసిన ఎలిమినేషన్ కాదు, బిగ్ బాస్ ఆడియన్స్ ఐ మీన్ హౌస్ మేట్స్కి ఛాన్స్ ఇచ్చారు. బట్ హౌస్ మేట్స్ తీసుకున్న డిసిషన్, హౌస్ మేట్స్కి ఎవరు కూడా బిగ్ బాస్ అయితే చెప్పలా, నేనైతే రిక్వెస్ట్ చేసుకున్నాను నేను వెళ్ళాలనుంది. ఓకే అని చెప్పి. ఓకే, మీరే రిక్వెస్ట్ చేసుకున్నారు వెళ్ళాలనుంది బయటకు వెళ్ళాలని. బట్ అంటే యాక్సెప్ట్ చేయడానికి ముందు మీకు తెలిసి ఉంటుంది బిగ్ బాస్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి, కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ గేమ్ ఎట్లా ఉంటుంది? నేను చాలా క్లియర్గా చెప్పాను బిగ్ బాస్కి వెళ్ళే ముందే నాకు రెండు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిగ్ బాస్కి వెళ్ళడానికి మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే నాకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి, మా ఆవిడ నెక్స్ట్ మంత్ డెలివరీ ఉంటుంది, వీలైతే ఒక రోజు నన్ను పంపించండి, దిస్ వాజ్ మై ఫస్ట్ రిక్వెస్ట్. దాన్ని కుదరదు అన్నారు. సరే ఓకే, మీరైనా సరే నా బిడ్డను చూపించడానికి తీసుకొస్తారంటే యా, వాళ్ళకు కూడా కాస్త ఒక ఎమోషనల్ క్వశ్చన్లో వర్కౌట్ అవుతుంది కదా. ఓకే, అడిగాను, దట్ విల్ ట్రై అన్నారు. ఇది ఫస్ట్. సెకండ్ది అక్కడే చెప్పాను, వెళ్ళే ముందు చాలా క్లియర్, ఆమె ప్యూర్ వెజిటేరియన్ అన్నారు, ఇంకా వీగన్. సో నాకు విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ అండ్ ప్రోటీన్ ఈ డెఫిషియన్సీస్ రాకుండా కెన్ ఐ టేక్ విటమిన్ ట్యాబ్లెట్స్ అండ్ ప్రోటీన్ పౌడర్ అంటే అయ్యా అందరూ తెచ్చుకుంటారు, మీరు కూడా తెచ్చుకోండి, నో ప్రాబ్లమ్. 1 వీక్ వరకు ఉండింది, 1 వీక్ తర్వాత తీసుకెళ్ళిపోయారు ఏదో టాస్క్ అని చెప్పి. సో వాళ్ళు మాటను తప్పారు. బిగ్ బాస్కి వెళ్ళే ముందు మీకు తెలీదా అంటే ఖచ్చితంగా నేను మాట్లాడుకొని వెళ్ళాను, ఇవి నాకు కంపల్సరీ అని. సో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు వెనక్కి తీసుకున్నారు మాట, నేను వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, అంటే బిగ్ బాస్ మీరు బయట నుంచి చూసినప్పుడు అండ్ ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నది ఏది అక్కడ కరెక్ట్గా లేదు, లేదంటే స్క్రిప్టెడ్గా ఉంది, ఇది జెన్యున్ లేదు అని ఏమైనా అనిపించిందా మీకు ఎక్కడైనా? అలాంటిది ఏమి లేదు. ఏం చేసుకున్నా వీళ్ళే మనం చేద్దామని చెప్పి అనుకోని చేయడం తప్ప, వాళ్ళు నిజంగానే ఉండుండొచ్చేమో తప్ప, ఎక్కడ బిగ్ బాస్ మనకి ఇది చెయ్యి ఇది చెయ్యి టాస్క్లు ఇస్తారు, దీంట్లో పార్టిసిపేట్ చేయడం తప్ప, ఇదిగో ఇలా మాట్లాడు ఇలా మాట్లాడు, ఇదిగో శేఖర్ భాషను ఎలిమినేట్ చేయి ఇటువంటి మాటలు ఆయన ఇప్పుడు చెప్పడు. ఓకే, రైట్. సో కానీ కంటెస్టెంట్గా మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అది మీకు తెలుసా? మేబీ మనం ఆ టైంలో కొంచెం వైరల్ ఉన్నాం, జనాల నోళ్ళలో నమ్ముతున్నాం, అందుకని పిలిచి ఉండొచ్చు. ఓకే, ఆ ఇష్యూని మీరు యూస్ చేసుకుని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారా? ఆ ఇష్యూ వల్ల పాపులారిటీ వచ్చింది, దానివల్ల వాళ్ళు పిలిచారు ఖచ్చితంగా, అది నిజం. నేను దానికోసం వెళ్ళా, కాకపోతే దానికోసం నేను ఇష్యూ చేయలేదు. ఈ ఇష్యూ వల్ల వచ్చిన పాపులారిటీ యూజ్ అయ్యింది గ్యారంటీగా. ఓకే,
మరి సడన్గా మీకు ఆఫర్ వచ్చింది ఇక్కడ బయట, మీరుంటేనే ఆ ఇష్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బయటకు రావడం, మాట్లాడడానికి ఆయనకి సపోర్ట్గా రాజ్ తరుణ్ కూడా మీరే నిలబడ్డారు. హౌస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మరి అంటే మేబీ ఎక్కువ రోజులు ఉండి ఉండొచ్చు మీరు, సో అప్పుడు ఈ ఇష్యూ వదిలేద్దాం అనుకున్నారా? ఇంకా అప్పుడు సరదాగా మాట్లాడుకున్నాం కూడా, రాజ్ తరుణ్ మళ్ళీ నీకేమైనా అయితే ఏదైనా ఒక దీపావళి టపాకే గట్టిగా పైన పేల్చు కోటి రెడ్డి అని చెప్పి నేను ఏదో ఒకటి చేసి వచ్చేస్తాను అని సరదాగా మాట్లాడుకున్నాను. కానీ అవి మూడు నెలలు ఉందామని వెళ్ళాను అండ్ ధైర్యంగా వెళ్ళాను, ఎందుకంటే బెయిల్ వచ్చేసింది, దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్ చాలా క్లియర్గా మనం ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ వల్ల. ఇంకా మిగతా ఏమైనా ఉంటే చిల్లర గొడవలు తప్ప దాని గురించి ఇంకే లేదు. మీరు కూడా వదిలేశారు కదా, ఓకే, సో ఇంకేం లేదు అక్కడ, ఊరికే క్లోజ్ అయిపోయినట్టేనా ఇరువైపులా క్లోజ్ అయిపోయినట్టు. ఇంకా నా బల్పం తీసుకున్నావు, నా పెన్షన్ తీసుకున్నావు, నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు అనుకుంటే అనుకోండి, ఇప్పుడు దానివల్ల వచ్చే నష్టమేం లేదు, కోర్టులో ఉంది, వాళ్ళు తెలిసినప్పుడు తెలుస్తుంది, నాకు తెలిసేది. సడన్గా సైలెంట్ అయిపోవడానికి ఏంటి రీజన్? సైలెంట్ ఏం లేదండి, సి ఎప్పుడైతే ఆ బెయిల్ వచ్చేసిందో దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఫినిష్డ్. ఇంకా తర్వాత కోర్టులో ఎప్పుడో ఈ మూడు నెలలకో ఆరు నెలలకో సంవత్సరానికి ఎప్పుడు వస్తుంది, అప్పటిదాకా మనం రోజు డిబేట్లు పెట్టుకుంటూ కూర్చోలేం కదా, అది వచ్చినప్పుడు కోర్టు వస్తుంది. ఆ టైంలో మనం ఏమైనా మాట్లాడాల్సి వస్తే మాట్లాడాల్సి రావచ్చు తప్ప దాని గురించి ఇంకా రోజంతా మనం డిబేట్లు పెట్టుకునే అవసరం లేదు. ఇంకా వాళ్ళు చేయగలిగేది కూడా ఏమి లేదు, ఇటు సైడు అటు సైడ్ కూడా అవి వచ్చినప్పుడు కోర్టులోకి వెళ్ళి మాట్లాడడం, ఆ టైంలో ఏమైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, కానీ స్టార్టింగ్ మీరు ఈ కేసులోకి ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి, మీరు ఈ కేసులో మగజాతి ఆణిముత్యం లాగా పోర్ట్రేట్ అవ్వడానికి? అలా ఏం లేదండి, ఇట్లాగే మీడియాలో ఒకళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు ఏంటి ఇవాళ వచ్చారు కొంతమంది జానీ మాస్టర్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు, నేను ఏదో మాట్లాడతాను, మాట్లాడినప్పుడు ఇంకా తర్వాత నలుగు ఐదుగురు ఇష్యూ చాలా పర్సనల్గా తీసుకుని ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి రాజ్ తరుణ్ వైపు స్టాండర్డ్గా మీరు గట్టిగా నిలబడి ఆయన వైపు నుంచి ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మీరే చెప్పారు మొత్తం. ఆయనకి చెప్పేంత నోరు కూడా లేదండి బాబు, ఆయన ప్రతిమైన మతక మనిషి, ఆయన చెప్పేది నేను చెప్పడం కానీ, నేను చెప్పేది ఆయన ఎప్పుడు చెప్పడం. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఇన్వాల్వ్ అవడమేం లేదండి, ఇప్పుడు ఇట్లాగే ఇప్పుడు ఎట్లాగ నేను చెప్తున్నాను కదా, జానీ మాస్టర్ గురించి ఎలా అడిగారు అప్పట్లో ఆయన గురించి అడిగినప్పుడు నేను ముందుకొచ్చి చెప్పడం, చెప్పిన తర్వాత నాకున్న సోర్సెస్ ఎవరైనా ఉంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఓకే ఈ వీళ్ళు ఇట్లా అన్నారన్నప్పుడు మీకు ఏదన్నా సోర్స్ తెలిసిన వాళ్ళు అనుకోండి మీరు ఏం చేస్తారు, నిజమా కాదని చెప్పి అట్లీస్ట్ ఒక ఆ జర్నలిస్ట్ కోణం ఉంటుంది కదా మనం అది ఇన్వెస్టిగేట్ చేయడానికి చూస్తాడు. ఓకే, నేను అలాగే చూసినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినా నేను మీడియా ముందు పెట్టాను, సో వాళ్ళు ఏం చేసుకున్నారు, ఓహో నన్ను టార్గెట్ చేయడానికి వచ్చి నన్ను పర్సనల్గా టార్గెట్ చేయడానికి వచ్చారు. ఓకే, సో అది ఇంకా పెద్దదేం చిలికి 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 గాలువ అనేది, సో సరే నువ్వు చూపించాలంటే నేను చూపించి ఇంకా 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 ఎవిడెన్స్ లో ఇప్పుడు బెయిల్ వచ్చేసింది. చాలా డీప్ గా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ ప్రూఫ్స్ ఆధారాలు సాక్షుల్ని కూడా మీడియా ముందుకు తీసుకొచ్చారు, చాలా గట్టిగా ప్రయత్నించారు చేసేట్టు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటంటే సి ఇది అయిపోయిందమ్మా, ఇక్కడ ఎఫ్ఐఆర్ ఉంది, క్లియర్ కట్గా ఇది ఫేక్ కేసు అని చెప్పి నన్ను చూపించిన తర్వాత కూడా వాళ్ళు అవునో కాదో అని చెప్పడం కాకుండా నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి నన్ను టార్గెట్ చేసి నా మీద కేసులు పెట్టి ఇలాంటివి చేసినప్పుడు ఇంక మనం చేతగానే వాళ్ళకి కూర్చోము కదా. ఓకే, వాళ్ళు ఇప్పుడు నేను రాజతరం కోసం పర్సనల్ చేశాను, వాళ్ళు నన్ను గెలుక్కొని వాసన చేశారు అంతే. ఓకే రైట్, ఇప్పుడు జానీ మాస్టర్ విషయం గురించి కూడా అందరూ అడుగుతున్నారు, మాట్లాడుతున్నాను, ఇలాగే ఇది కూడా స్టార్ట్ అయింది రాజతరం మ్యాటర్ కూడా అని చెప్తున్నారు. జానీ మాస్టర్ విషయంలో మీరు తీసుకునే ఛాన్స్ తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి అయితే ఒక 100 రోజులు కొడుకుతో ఆడుకుందాం, తర్వాత చూద్దాం అనే ఉన్నాను. బట్ నేను కామ్గా ఉన్నాననుకున్నా కూడా నాకు ఎక్కడెక్కడి నుంచి ఇన్పుట్లు వచ్చేస్తుంటాయి, ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు కదా మాట్లాడి, ఇదిగో ఇదిగో నా దగ్గర ఉంది అని చెప్పి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే యుద్ధాన్ని వెతుకుంటూ ఆయుధాలు అవే వస్తాయన్నట్టు, నేను కామ్గా ఉన్నా కూడా ఏదో ఇన్పుట్లు వచ్చేస్తూ ఉన్నాయి నాకు అక్కడి నుంచి. లేదంటే మీరు చెప్పింది బిఫోర్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా, మీరు ప్రధాన మోటో ఏంటంటే అమ్మాయిలు ఇలా టార్గెట్ చేస్తున్నారు, అమ్మాయి ఏది చెప్పినా కానీ నమ్ముతున్నారు, కేసు వెంటనే ఫైల్ చేస్తున్నారు, ఇక్కడ అబ్బాయిలకు అన్యాయం జరుగుతుంది, అబ్బాయిల వైపు నిలబడాలి, మాట్లాడాలి, అది నాకు కూడా పర్సనల్గా నాకు జరిగింది అని చెప్పేసి మీరు ముందుకొచ్చారు. దానికి ముందు ఇంకొక మాట కూడా చెప్పాను, ఎక్స్టార్షన్ ఈ సెక్షన్స్ని యూజ్ చేసుకుని కేసు పెట్టి ఎక్స్టార్షన్ చేస్తున్నారు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. కానీ ఈ కేసులో జానీ మాస్టర్ కేసులో ఐ డోంట్ సీ ఎక్స్టార్షన్, ఆ అమ్మాయి అలాంటిది కాదు అనేది నాకు కొంచెం క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలిసింది. అమ్మాయి చాలా మంచి అమ్మాయి అన్నట్టుగా తెలిసింది, జానీ మాస్టర్ కూడా అటువంటి నాకేమీ ఇది లేదు. వాళ్ళిద్దరికి మధ్య ఏ గొడవ వచ్చిందో ఆ గొడవని వాళ్ళు ఇలా చేసుకున్నారేమో అనే ఒక డౌట్ నాకు ఉంది తప్ప, ఈవిడ ఖచ్చితంగా ఎక్స్టార్షన్ కోసం చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ మేబీ తెలుస్తుంది రేపు ఫ్యూచర్లో డీటెయిల్స్ వచ్చినప్పుడు. ఓకే, ఈ కేసు గురించి కూడా మీరు ఆల్రెడీ కొంచెం స్టడీ చేశారా? చేయట్లేదు, చెప్పేస్తున్నారు వచ్చి. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇగో శేఖర్ ఉన్నాడు వాడు 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 చెప్తూ తోస్తున్నారు.
సో చూడాలి మనకి వచ్చే డీటెయిల్స్ ఏమైనా జెన్యున్ గా అనిపిస్తే ఇన్వాల్వ్ అవుతారు ఈ కేసులోకి, ఎవరికైనా న్యాయం జరిగేలాగా ఆయన మీ వైపు నుంచి ఆయన సైడ్ తప్పు లేదు అనిపిస్తే, తప్పు లేదు అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొట్టుకొని ఉండొచ్చు, లేకపోతే కొంత అప్పు తీసుకొని ఇవ్వకపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ బూతులు తిట్టుకొని ఉండొచ్చు, ఆర్ పని ఆవిడ ఏదైనా ఎక్కడైనా వేరే చోటకి వెళ్ళి కొరియోగ్రాఫర్గా చేస్తాంటే అడ్డుపడి ఉండొచ్చు. సో ఏది చేస్తే అదే కేసు పెట్టాలి తప్ప 376 ఇస్ సంథింగ్ ఎల్స్. సో అది జరిగిందా లేకపోతే వేరే వాటి వల్ల ఈ సెక్షన్ పెట్టారా, అది గెలిస్తే మాత్రం ప్రాబ్లమే. సో ఆయన ఏ రకమైన ఇప్పుడు ఆవిడ కొట్టినా అది తప్పే, కానీ ఆవిడ కొట్టిన దానికి కొట్టినట్టు కేసు పెట్టు, 376 పెట్టడం కరెక్ట్ కాదు. సో మేబీ ఈ పాయింట్లో అయినా సరే నేను చూస్తాను, డీటెయిల్స్ చూసి దాన్ని బట్టి చెప్తాను. ఓకే, అంటే ఏదేమైనా తను మైనర్గా ఉన్నప్పటి నుంచి మాస్టర్ దగ్గర జాయిన్ అయిన దగ్గర నుంచి సో ఈ 5 ఇయర్స్ వరకు వర్క్ చేయడం, సో తను ఒక గ్రూప్ డాన్సర్ నుంచి ఇప్పుడు ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తను ఓన్గా కొరియోగ్రఫీ చేసే స్టేజ్కి రావడానికి మాస్టరే కారణం. ఇంతకాలం మాట్లాడినమ్మా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేసింది అనేది అందరికీ ఉన్న క్వశ్చన్. సో మీకేమనిపించింది? అంతే, డీ ఫేమ్ తోటి వచ్చి మాస్టర్నే డీ ఫేమ్ చేసే వరకు వచ్చిందంటే ఏంటి జరిగింది అనేది నాకు కూడా అదే క్వశ్చన్. ఇన్నాళ్ళు లేని నాకు అదే క్వశ్చన్, బట్ ఆవిడ నాకు తెలిసి బయటికి రావట్లేదు అనుకుంటా కదా, చూడాలి. ఓకే, లావణ్య తీసుకొస్తారు ఎట్లాగైనా, మీరు తీసుకొచ్చేస్తారు నాకు తెలుసు. లావణ్య కేసుకి ఈ కేసుకి కంపేర్ చేస్తున్నారు, లావణ్య మీడియా ముందుకు వచ్చింది కానీ తను మీడియా ముందుకు రాకుండా డైరెక్ట్ ఆ ప్యానల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి త్రూ కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో. సో ఇక్కడే అర్థమవుతుంది అమ్మాయి డిఫేమ్ చేయడానికి కాదు తనకు న్యాయం జరగడానికే పోరాడుతుంది అని కొంతమంది. న్యాయం జరగడానికి పోరాడు, నేను కూడా సమర్థిస్తాను. నీకు అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది అదే పోరాడు. మీ మధ్య ఫ్రెండ్షిప్ లేకపోతే ఏదో ఏదో ఇన్నాళ్ళు ఉండి సడన్గా ఏ రోజు కేసు పెట్టాను నువ్వు, ఈరోజు ఇలా పెట్టావంటే ఈరోజు గుర్తొచ్చిందా నీకు పోక్సో కేసు ఇన్నాళ్ళు లేదు. సో ఇలాంటివన్నీ కూడా డౌట్స్ అందరికీ వస్తాయి. సో సడన్గా ఈరోజే ఎందుకు అనేది మీరు అడిగిన క్వశ్చనే ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉంది, దానికి మనం ఆన్సర్ వెతకాలి. ఆవిడ చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పుడు ఏదో గొడవ జరిగింది దానికోసం ఆవిడ ఆయన్ని కొంచెం ఈ సెక్షన్లో పెట్టి బెదిరించి ఓకే నా జోలికి రాకు అని చెప్పడానికి చేస్తుందా అనే ఒక డౌట్స్ కూడా కొన్ని చూడవచ్చు. ఓకే, మత మార్పిడి లవ్ జిహాది ఇది ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఇదంతా రాజకీయం అండి. ఇప్పుడు ఇంకొకటి రకరకాలుగా అనుకోవచ్చు, మీరు గమనిస్తే దుబ్బాడు గారి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏమన్నా కూడా ఆ గవర్నమెంట్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ వేరే పార్టీ వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళకి సంబంధించి ఏం దొరుకుతాయని చెప్పి వాళ్ళు పట్టుకొని ఇష్యూ చేస్తుంటారు. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ గవర్నమెంట్ వీళ్ళు ఎక్కడ దొరుకుతారు అని చెప్పి వీళ్ళు చేస్తుంటారు. సో దీంట్లో వాళ్ళు వీడని తేడా లేదు, ఎవరు ఎక్కడ దొరుకుతారు అనే కోణంలో వస్తుంది. సో కొంతమందికి ఇష్టం లేకపోయినా కూడా మేము నీ వెనకాల ఉన్నాం, ఇప్పుడు దుబ్బాడు గారి ఇష్యూ చూస్తే మేము ఉన్నాం మనకి సపోర్ట్ కానీ అనేవాళ్ళు కూడా ఉంటారు. సో మేబీ ఆ స్టేట్లో జరగకపోతే ఈ స్టేట్లో వచ్చి కేసులు పెట్టడం, ఈ స్టేట్లో జరగకపోతే ఆ స్టేట్లో కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఇంకా పొలిటికల్గా కొంత మోటివేటెడ్ ఉందనే డౌట్లు కూడా వస్తాయి. ఓకే, జనరల్లీ పాలిటిక్స్ అంటే ఏమిటి? ఒక మత రాజకీయం చేయొచ్చు, కుల రాజకీయం చేయొచ్చు, స్త్రీ బేస్డ్ రాజకీయం మహిళను అవమానించడం, లేకపోతే దళితుడు అని చెప్పి. సో వీటి నుంచే ఈ 4 కోణాల నుంచే, లేకపోతే ప్రాంతం ఈ మధ్యకాలంలో వీటి నుంచే మనకి జరుగుతూ వస్తాయి ఈ రాజకీయాలు. సో ఈ మధ్యకాలంలో స్త్రీని బేస్ చేసుకొని రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా మనం చూస్తూనే ఉన్నాం. బట్ వీళ్ళు ఎవరు చేసినా, ఈ పార్టీ చేసినా ఆ పార్టీ చేసినా, సెక్షన్స్ని మిస్యూజ్ చేయడం అనేది నా ప్రాబ్లం. ఓకే, సో వి డోంట్ నో, విల్ సీ. ఓకే, సో డెఫినెట్గా ఒక 1 వీక్ తర్వాత అయినా కానీ మీరు కొంచెం ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడతారు మీడియా ముందు, నిజాలు ఏంటనేవి మీ వైపు నుంచి తెలిపే ప్రయత్నం అయితే చేస్తారు, ట్రై చేస్తాను. ఓకే, రైట్ రైట్, మీరు మాట ఇచ్చే షేర్ కానీ అనకండి, ట్రై చేస్తాను. ఓకే, ష్యూర్ ష్యూర్. అండ్ ఇంకా బిగ్ బాస్ విషయానికి వస్తే, హౌస్లోకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మీరు అక్కడ ఒక ఫ్యామిలీగా ఉన్నారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉన్నారు ఒక 1 వీక్. సో ఏం నేర్చుకున్నారు అక్కడ? జనరల్గా అందరూ అడిగి ఉంటారు, అపియరెన్సెస్ కెన్ బి డిసెప్టివ్, కనబడేదంతా నిజం కాదు. వ్యూవర్స్ గారు అక్కడ నేను చూస్తున్న హౌస్ మేట్స్, కనబడే ఒక ముఖం అవ్వచ్చు, దాని వెనకాల ఇంకో ముఖం ఉండొచ్చు, అందరూ కాదు కొంతమంది, లైక్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలా వ్యూవర్స్ కూడా అంతేనా వాళ్ళ ఫేస్, వ్యూవర్స్కి చూపించే ఫేస్ ఒకటి, హౌస్ లోపల ఆఫ్ కెమెరా ఒక ఫేస్. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇట్లా డల్గా ఉన్నప్పుడు కొంచెం ఇట్లా ఉన్నారనుకోండి, ఈ ఫేస్కి నేను సాడ్ మ్యూజిక్ వేస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తున్నాడు, ఈ ఫేస్కి వెనకాల డించి డించి కానీ మ్యూజిక్ వేస్తే వీడియో ఆనందపడుతున్నాడు అనేది వస్తుంది.
సో ఉన్న హౌస్ మేట్స్లో డెఫినెట్గా టాప్ ఫైవ్లో ఎవరుంటారని మీరు అనుకుంటున్నారు? నబీల్, ఓకే, నిఖిల్, నైనిక అంతా ఎంతోనే వస్తున్నారు. సో వేరే లెటర్ ట్రై చేద్దాం. ఓకే, విష్ణుప్రియ అండ్ సీత. ఓ రైట్. విన్నర్ డెఫినెట్గా వీళ్ళు అయ్యే ఛాన్స్ ఉందని ఎవరు అనుకుంటున్నారు? అయితే ఛాన్స్ టూ ఇయర్లీ, బట్ ఓకే చెప్పండి. అయ్యే ఛాన్స్ కానీ అయితే బాగుంటుంది అనుకునేది సీత. ఓకే, సీత ఎందుకంటే మన తెలుగింటి అమ్మాయి లాగా అనిపిస్తుంది. ఓకే రైట్. సో ఫైనల్లీ కంటెస్టెంట్స్ గురించి వన్ వర్డ్లో చెప్పండి. సో ఇప్పుడున్న కంటెస్టెంట్స్ యష్మి. యష్మి ఇస్ వెరీ కాంపిటేటివ్. ఓకే, స్పోర్ట్స్ స్పిరిట్, అది కూడా చెప్పే కదా, నీ స్పిరిట్ ఇది నా స్పిరిట్ ఇది. ఎస్, ఓకే రైట్. నిఖిల్. నిఖిల్ వెరీ టాలెంటెడ్ ఫిజికల్లీ అండ్ అలాగే మంచి మేనేజర్ కూడా, క్లాన్ని బాగా నడిపించగలడు. రైట్. అభయ్. అభయ్ మంచి ఫ్రెండ్లీ నేచర్, చక్కగా థింగ్స్ మేనేజ్ చేయగలడు, అందరితో కలుపుకోలుగా ఉంటాడు, కానీ తన గేమ్కి వచ్చినప్పుడు చాలా తెలివిగా ఆడతాడు. ఓకే. ప్రేరణ. ప్రేరణ వెరీ నాటి గర్ల్, వెరీ స్పాంటేనియస్, ఎనర్జెటిక్, క్యూట్. ఆదిత్య. ఆదిత్య సేఫ్ ప్లేయర్, కొన్ని కొన్నిసార్లు ఆయన మాటలు అర్థం కాదు. ఓకే. అండ్ మంచి పనిమంతుడు. ఓకే. పనిమంతుడు అంటే ఇంటికి సంబంధించి ఏదైనా సరే టాస్క్లు మచ్చ లేకుండా మొత్తం చేసుకుంటాడు. ఓకే. సోనియా. సోనియా డ్యూయల్ ఫేస్, డ్యూయల్ ఫేస్ చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపల ఎవరిని ఎలా ఎక్కడ ఇరికించాలి, ఎక్కడ వీళ్ళు తప్పు దొరుకుతుంది, వీళ్ళని ఎలా చెడ్డ చేయొచ్చు అనే ఆలోచనలు మనకి నాకు అనిపిస్తుంది అట్లా. ఓకే. కిరాక్ సీత. కిరాక్ సీత మంచి పోరాట పటిమ ఉన్న లేడీ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. ఓకే. మణికంఠ. మణికంఠ సెంటిమెంటల్ డ్రామా ఆడి జనాల దగ్గర సింపతి కొట్టి ఓట్లు కొంది అలా వెళ్ళాలని చూస్తుంటాడు. ఓకే. పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ తొండాటకి ఫేమస్, సో ఎక్కువగా తన గ్లామరు స్టైల్స్ ఇవి చూపించాలనుకుంటాడు, గేమ్లో తొండ ఎక్కువ ఉంటుంది. ఓకే. విష్ణుప్రియ. వెరీ ఇన్నోసెంట్, వెరీ ఎనర్జెటిక్. ఓకే. అండ్ ఫ్లర్టింగ్ యాంగిల్ కూడా ఉంది. ఫ్లర్టింగ్ ఎవరిని? తన బడ్డి. ఓకే. నైనిక. నైనిక వెరీ వెరీ టాలెంటెడ్, అంటే తనని నేను అంతకుముందు చూడలేదు కానీ ఫస్ట్ టైం తను అక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తే కళ్ళు చెదిరిపోయినాయి. సో తన డ్యాన్స్ అండ్ గేమింగ్ స్కిల్స్ కానీ చాలా బాగా ఆడుతుంది. వెరీ కామ్, అంత టాలెంట్ పెట్టుకుని అంత క్వైట్గా అన్నీ ఉన్నా కానుగమని ఉన్నట్టు చూడండి ఆ టైప్. ఓకే. నబీల్. నబీల్ ఈజ్ జెన్యున్ ప్లేయర్, ఫ్రెండ్లీ, పాయింట్ మాట్లాడతాడు. ఓకే. గోతులు తీయడు. రైట్. సూపర్. సో మళ్ళీ మీకు రీఎంట్రీ ఇవ్వాలి అని ఉందా? వెళ్ళాలి మళ్ళీ స్ట్రాంగ్గా, మీకేమని ఆడాలి నెక్స్ట్ టైం వెళ్ళి? అంటే మీరు వెళ్తే ఎంటర్టైన్ చేస్తారు, ఆ ఎంటర్టైన్మెంట్ అనేది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్ అందరూ కూడా. సో మీకుందా వెళ్ళాలని? బికాస్ నేను ఉండలేక వచ్చేసాను అంటున్నాను. అదే అండి, ప్రొవైడెడ్ ఫుడ్ సరిగ్గా ఉంటే చాలు. ఓకే రైట్. ఉంటే డెఫినెట్గా మళ్ళీ వెళ్ళి ఎంటర్టైన్ చేయడానికి అయితే రెడీ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాషాజీ. మీరు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలి. నేను రెండు వారాలు వెళ్ళి వచ్చేటప్పటికి మీరు నా మీద భయంకరంగా చిక్కిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. మీ ఇన్స్పిరేషన్ తీసుకుంది. ఓకే రైట్. సో ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.